హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ సేఫ్గా హ్యాపీగా ఇంట్లోనే ఉండండి అండ్ కరోనా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ అందరూ హెల్తీగా ఉండి మన వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోకండి ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి శ్రీశైలం వెళ్ళిన వీడియోస్ అలాగే వైజాగ్ వెళ్ళిన వీడియోస్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటాయి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి ఒకసారి అవన్నీ చూడండి హ్యాపీగా బయట తిరుగుతూ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ మీ అందరికైతే ఉంటుంది డే నా మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నట్లే ఇంకా చెప్పాలంటే అండ్ ఇక్కడ మీకు ఒక ప్లాంట్ షేర్ చేస్తున్నాను చూడండి ఇది మనీ ప్లాంట్ అండి దీన్ని నేను ఒక పెట్రోల్ బంక్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను చాలామంది చెప్పారు నాకు మనీ ప్లాంట్ ఎవరిని అడిగి తెచ్చుకోకూడదు అలానే డబ్బులు పెట్టి కొనుక్కోకూడదు ఎక్కడి నుంచైనా ఒక కొమ్మ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి అని చెప్పారు అలా తెచ్చుకుంటేనే మంచిది లక్ష్మీదేవత మన ఇంటికి వస్తుంది అని చెప్పారు కానీ అవన్నీ నమ్మాలా నమ్మొద్దా అనేది పక్కన పెడితే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఒక క్రేజీ ఫీలింగ్ ఒక క్రేజీనెస్ ఉంటుంది చూసారా దానికోసమైనా కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది సో అందుకని పెట్రోల్ బంక్ దగ్గర నుంచి దొంగతనంగా తెచ్చుకున్నాను వాళ్ళని అడగకుండా చిన్న కొమ్మ మాత్రమే తెచ్చుకున్నాను ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ అవుతుంది అనుకుంటా అండి పెట్టి అంతే నా హైట్ అయిపోయింది చెప్పాలంటే అసలు ఇది ఎంత పెరిగింది ఏంటి అనేది చూడట్లే కానీ టూ త్రీ డేస్కి ఒకసారి వాటర్ పోస్తూ ఉంటాను ఈరోజు ఎందుకో చూసేసరికి చాలా పెద్దగా అనిపించింది మీతో షేర్ చేద్దాము అని షూట్ చేశాను ఇంకా చాలా రోజుల తర్వాత అలా బయటికి వెళ్ళానండి లాస్ట్ ట్యూస్డే అనుకుంటా వెజిటేబుల్స్కి వెళ్ళింది మళ్ళీ ఆ తర్వాత ఈరోజే బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి ఫ్యాన్సీ షాప్కెళ్ళి ఇవి తీసుకొచ్చాను మమ్మీ బ్లౌజ్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అది డిజైన్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఈవినింగ్ అలా డిజైన్ చేసి రేపు అదే వీడియో షేర్ చేస్తాను మీతోని అక్కడికి వెళ్ళి ఇవి కాకుండా బ్యాంగిల్స్ అవన్నీ చూస్తూ ఉన్నాను నేను మనం అందరం అంతే కదా ఏదో పని మీద వెళ్తాం కానీ ఏదో చూస్తూ ఉంటాం నాకు అసలు ఇప్పుడు ఈ బ్యాంగిల్స్తో పనే లేదు అయినా కూడా ఇవన్నీ చూశాను నేను ఏవేవైతే చూసానో అవన్నీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను మీరందరూ అసలు నేను ఇంకో వీడియో పెడతానని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు కానీ ఏమైందంటే అసలు ఈరోజు నేను నిన్న నేను కట్టుకున్న శారీ డీటెయిల్స్ అవన్నీ పెట్టాలి అంటే నిన్నటి వీడియోలో నేను కట్టుకున్న శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ పెడతానని చెప్పాను కదా ఆ వీడియో షూట్ చేశాను ఎడిటింగ్ అయిపోయింది అంత ఫైనల్ అవుట్పుట్ ఉంది కదా అది సేవ్ చేయబోయి డిలీట్ కొట్టేశానండి సో అది నేను మళ్ళీ రికార్డ్ చేయాలి మళ్ళీ ఆ శారీస్ కట్టుకొని రివ్యూ అనేది మళ్ళీ చేయాలి ఇంకా మార్నింగ్ అంతా నాకు డల్గా అనిపించింది ఇది రేపటి కోసం అని షూట్ చేసుకున్నాను యాక్చువల్గా రేపు పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది ఇంకా వెంట వెంటనే ఈరోజు మీకు వీడియో పెట్టాలి అని చెప్పి ఈరోజు వీడియో ఫీడ్ అయ్యి ఈరోజే అప్లోడ్ చేసేస్తున్నాను రేపు కానీ ఎల్లుండి కానీ ఆ శారీది మళ్ళీ రివ్యూ చేసి పెడతాను నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు మళ్ళీ రివ్యూ చేయాలంటే సో ఇంక ఇక్కడ నా కిచెన్ చూసారా అన్నీ క్లీన్గా పట్టేసుకున్నాను ఎప్పుడైనా అంతే నైటే నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వెళ్ళినప్పుడు కిచెన్ ఇలా ఉంటేనే ఆ డే అంతా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేయలేదు అంటే ఆ మార్నింగ్ అంతా అవి క్లీన్ చేసేసరికి మన ఎనర్జీ సగం అయిపోతుంది చెప్పాలంటే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే నా పూజా విధానం ఇలాగే ఉంటుందండి నేను నిత్య పూజకి సంబంధించిన వీడియో కూడా ఒకటి షేర్ చేస్తాను పూజా రూమ్ టూర్ కన్నా ముందే నిత్య పూజా విధానంలో పాటించవలసిన నియమాలు నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తానండి సో ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి బీట్రూట్ దోశ ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను వన్ కప్పు మినపప్పు తీసుకున్నాను నైటే సోక్ చేసుకున్నాను ఇది అంటే నిన్న ఈవినింగ్ సోక్ చేసుకున్నాను ఒక ఫోర్ అవర్స్ అలా సోక్ చేస్తే చాలండి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు మాత్రమే రైస్ తీసుకున్నానండి ఇంకొక హాఫ్ కప్ నేను ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటాను మీకు చూపిస్తాను అది కూడా సో ఇది కూడా ఒక ఫోర్ హార్స్ అలా నానితే చాలు ఇవి రెండు ఇంకా మంచిగా నానిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేప్పుడు కూడా ఫస్ట్ మినపప్పు మిక్సీ పట్టుకోండి మినపప్పు మిక్సీ పట్టిన తర్వాత రైస్ మిక్సీ పడితే ఏమవుతుందంటే మనకు మిక్సీ జార్ని క్లీన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇంకా మినపప్పు లాస్టిక్ పట్టామనుకోండి అదంతా మిక్సీకి అంటుకుపోయి క్లీన్ చేస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది ఈ దోశల కోసం మినపప్పు నానబెట్టేప్పుడు చాలామంది మెంతులు అటుకులు కొద్దిగా షుగర్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు నేను కూడా అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాను కానీ ఖచ్చితంగా అవన్నీ యాడ్ చేయాలి అవి యాడ్ చేస్తేనే క్రిస్పీగా వస్తుందని ఏం లేదండి ఇప్పుడు మినపప్పు మిక్సీ పట్టేసుకున్నాను అలాగే రైస్ కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా మనం ఇవి రెండు చక్కగా కలిపేసుకొని ఒక ఎయిట్ ఆర్ నైన్ అవర్స్ లేదంటే టెన్ అవర్స్ అయినా కూడా రెస్ట్ ఇవ్వండి అలా చక్కగా ప్లఫీగా వస్తాయి దీంట్లో ఏంటంటే ఇలా ఒక హాఫ్ కప్పు నేను ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తూ ఉంటాను ఇడ్లీ రవ్వ యాడ్ చేసి చూడండి మీరు ఇప్పటివరకు వరకు యాడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తూ ఉంటాయి ఆ ఇడ్లీ రవ్వను కూడా కడిగేసి వాటర్ లేకుండా డ్రై చేసి ఇందులో వేస్తున్నాను ఎందుకంటే మనం దోశ పిండి మామూలుగా చేసినప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువగానే నైటే మిక్స్ చేసి పెట్టేసుకుంటాం కదా దీనికి మాత్రం మనం ముందే వాటర్ కలపకూడదండి ఎందుకంటే మనం మళ్ళీ మనం బీట్రూట్ మిక్స్ చేసి వేస్తాం కదా అది ఇది అంతా కలిసిపోయి వాటర్ ఎక్కువ అవుతుంది అందుకని దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయలేదు నేను సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ చేసుకున్నానండి మార్నింగ్ దోశ కోసం సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు మనం బీట్రూట్ దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా బీట్రూట్స్ తీసుకోవాలి తీసుకొని పీల్ చేసేయాలి పైన చెక్క అంతా కూడా తీసేయాలి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా అయితే పర్ఫెక్ట్గా తొందరగా బాయిల్ అయిపోతాయి చాలామందికి ఏంటంటే ఈవెన్ నాకు కూడా బీట్రూట్ చూస్తే తినాలనిపిస్తుంది కానీ తింటే నచ్చదు అలా అని తినకుండా వదిలేయలేము ఏదో ఒక విధంగా నచ్చేలాగా చేసుకొని ఇలా తింటూ ఉండాలి మనం ఇంకా సో ఇవైతే ఈ పీసెస్ని ఒక కడాయిలోకి తీసుకొని కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకున్నాను ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ పట్టేసి పిండి యాడ్ చేస్తాం కదా అప్పుడు అందులో వాటర్ ఎక్కువైపోతాయి సో నైట్ మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్న దోస పిండి మార్నింగ్కి ఈ విధంగా పొంగిందండి అసలు ఎక్కడో అడుగున కొంచెం ఉండేది పిండి హాఫ్ వర్క్ వచ్చేసింది ఇప్పుడు ఇలాంటివే చాలా సంతోషాన్ని ఇస్తాయి అసలు చెప్పాలంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారో లేదో కానీ దోశపిండి పొంగితే నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాను బీట్రూట్ పీసెస్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అవి చల్లార పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని దోశపిండిలో యాడ్ చేసుకోవడమే ఇలా కలర్ఫుల్గా దోశలు చేసి పెడితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో బీట్రూట్ దోశతో పాటు పాలక్ దోశ కూడా పక్కనే చేసేయచ్చండి ఇంకో స్టవ్ పైన కొద్దిగా పాలకూరని బాయిల్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఒక పింక్ దోశ ఒక గ్రీన్ దోశ పెట్టామంటే దోశలు ఒక్కటి తినే దగ్గర పది తింటారు పిల్లలు ఇప్పుడు ఇంకో బౌల్లోకి కొద్దిగా దోశ పిండి తీసుకొని అందులో ఈ బీట్రూట్ మిక్స్ యాడ్ చేస్తున్నానండి ఈ బీట్రూట్ మిక్స్ని ఈ పిండిలో యాడ్ చేసేప్పుడు ఏదో ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఉంటుంది మీరు యూట్యూబ్లో సాటిస్ఫైయింగ్ వీడియోస్ చూస్తూ ఉంటారా నాలాగా మ్యాచ్ స్టిక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తూ ఉంటారు ఇంకా చాలా రకాల వీడియోస్ ఉంటాయి అవి చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఇది మిక్స్ చేస్తూ ఉంటే కూడా అలాంటి సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఉంటుంది సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కలిపేప్పుడు ఇలా రెడ్గా ఉంటుంది కానీ మొత్తం కలిపిన తర్వాత పింక్ కలర్లోకి చేంజ్ అయిపోతుందండి దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ వెలిగించేసి దోశ వేసేసుకుందాము చట్నీ ఆల్రెడీ చేసేసాను అది కూడా షేర్ చేస్తాను మీతోని ఎలా చేశాను అనేది లాస్ట్ టైం నేను క్యాబేజ్ చట్నీ చేశాను కదా ఈసారి ఏంటంటే దొండకాయ అలాగే దోసకాయ చట్నీ చేశాను అన్నీ ఇలా వెరైటీ వెరైటీ చట్నీసే చేస్తూ ఉంటాను ఎక్కువగా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ అవన్నీ చేయను అవి ఎందుకు నాకు బోరింగ్ అనిపిస్తూ ఉంటాయి ఈ వెజిటబుల్స్తోనే డిఫరెంట్ డిఫరెంట్ చట్నీస్ ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఈ దోశ పిండి కూడా ఇప్పుడు కొద్దిగానే యూజ్ చేశాను కదండి బీట్రూట్ దోశ కోసం ఇంకా కొద్దిగా దోశ పిండి ఉంది చూసారా దాన్ని మళ్ళీ ప్లెయిన్ దోశ వేయడానికి యూజ్ చేయను కొద్దిగా పెసరు నానబెట్టేసి మిక్సీ పట్టేసి పెసర దోశ వేసేస్తూ ఉంటాను అంటే పెసరట్టులాగా లేదంటే కొద్దిగా రాగి పిండి కలిపేసి రాగి దోశ వేసేస్తూ ఉంటాను ఇలా ఏదో ఒక డిఫరెంట్ దోశలు వేస్తాను కానీ మళ్ళీ నార్మల్ దోశ ఎప్పుడో ఒకసారి రేర్గా తింటాం మేము ప్లెయిన్ వైట్ దోశ మాత్రం సో ఇక్కడ దోశ వేసేసాను కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిందో అండ్ ఎంత క్రిస్పీగా ఉంటుందంటే సేమ్ హోటల్లో తిన్నట్టే అనిపిస్తూ ఉంటుంది మీకు తింటూ ఉంటే అండ్ బీట్రూట్ పచ్చి వాసన మాత్రం ఎక్కడ రాదండి మనం బాయిల్ చేసుకుంటేనే అలా ఉంటుంది పచ్చిగా మిక్సీ పట్టి వేసేస్తే మాత్రం కొద్దిగా మట్టి వాసనలాగా అనిపిస్తూ ఉంటుంది బీట్రూట్ ఫ్లేవర్ అనేది సో నేను దోసలు ఎప్పుడు వేసినా కూడా మా చందు ఇలా వెంట వెంటనే తినేస్తూ ఉంటాడు అండ్ దోశల్లోకి చట్నీ ఎలా చేశాననే చూపిస్తాను ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నాను ఐదు దొండకాయలు తీసుకున్నాను అంతే ఒక ఆరు మిర్చి తీసుకున్నాను ఈ చట్నీ చేసేప్పుడు కూడా కొద్దిగా తక్కువ ఆయిల్లో చేసుకోవాలి అనుకుంటే స్టవ్ వెలిగించి బాండి పట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి చూసారా అవన్నీ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేయకూడదు ఆ పీసెస్ అన్నీ కొంచెం మగ్గించండి ఊరికే స్టవ్ పైన ఎలాంటి ఆయిల్ వేయకుండా పీసెస్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా చేస్తే చట్నీలోకి ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది అండ్ నేను ఇక్కడ కొద్దిగా పుదీనా కూడా ఎక్కువగా వేసుకున్నాను అండ్ ప్రతి చట్నీ కర్రీ ఏదైనా కూడా నేను వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా యూజ్ చేస్తానండి నాకు అలవాటు ఇంకా అది సో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేశాను ఇలా ముందు ఆయిల్ వేయకుండా వెజిటేబుల్ పీసెస్ని మగ్గించుకోవాలని నేను శిల్పా శెట్టి గారి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందులో చూశాను తన యాప్ కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను చాలా మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటారు ఒకసారి మీరు కూడా చూడండి అండ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది వితౌట్ ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ యాడ్ చేశాను అంతే ఇంకా మళ్ళీ తాలింపు వేయను తాలింపు వేస్తే చెందుకి నాకు నచ్చదు అండ్ ఈ దోశలు అన్నీ చేసి పెడుతున్నందుకు ఇప్పుడు చందు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు చందుకు ఇష్టమైంది ఏదైనా చేసినప్పుడు చందు నా కోసం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాడు ఇక్కడ వెల్లుల్లి తీపిస్తూ ఉన్నాను చందుతోని మరి అంతే కదా మనం వాళ్ళ కోసం ఏదైనా చేసినప్పుడు వాళ్ళు కూడా మన కోసం ఏదో ఒకటి చేయాలి కదా సో ఎప్పుడు వెల్లుల్లి అయినా కూడా చందుతోనే తీపిస్తాను నాకు ఎందుకో ఆ వెల్లుల్లి పొట్టు తీయడం అస్సలు నచ్చదు ఇలా ముందే తీపిచ్చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా ఎవ్రీడే కర్రీ చేసేప్పుడు అప్పటికప్పుడు పొట్టు తీయాలి అంటే చిరాకు వస్తూ ఉంటుంది దోశలు వేస్తున్నప్పుడే వేడివేడిగా తినేస్తాడు చందు మళ్ళీ ఒక్కదానికి కూర్చొని తినబుద్ది కాదు అందుకని ఇంకొక దోశ తినమంటే నాతో పాటు కూర్చొని తింటూ ఉన్నాడు ఇక్కడ మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టు అనిపిస్తుంది కదా కానీ కాదండి రైట్ హ్యాండ్తోనే తింటూ ఉన్నాము ఫ్రంట్ క్యామ్ పెట్టుకున్నాము సెల్ఫీ వీడియో అందుకని ఇలా వస్తుంది ఇంకా ఈ లాక్డౌన్లో ఇంకొన్ని మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తాను అంటే నా మార్కున్న రెసిపీస్ షేర్ చేస్తాను ఇలాంటివి ఇలా ఫ్యామిలీ వ్లాగ్స్ షూట్ చేయాలంటే ఏదో బోరింగ్గా ఉంది నాకు వాయిస్ ఓవర్ చెప్పాలంటే కూడా బయట షాపింగ్ బ్లాగ్స్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది నాకు ఇంట్లో ఇది అది అని చెప్పాలంటే కొంచెం డల్గా అనిపిస్తుంది ఇలాంటివి వ్లాగ్స్ అంటే ఫ్యామిలీ బ్లాగ్స్ ఎక్కువగా చేయలేదు నేను కొన్ని మొత్తం మన ఛానల్లో ఒక టెన్ ఆర్ ట్వంటీ ఉంటాయి అనుకుంటా అంతే ఇలాంటి ఫ్యామిలీ బ్లాగ్స్ కానీ ఇంకా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీరు అందరు అడుగుతున్నారు కదా ఫ్యామిలీ బ్లాగ్స్ చేయండి డైలీ బ్లాగ్స్ చేయండి అని సో మీ కోసమైనా కూడా నేను అలవాటు చేసుకుని హ్యాపీగా మంచి ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే వెంటనే ప్లేట్స్ అన్నీ వాష్ చేస్తున్నానండి ఎప్పుడైనా అంతే లంచ్ చేయగానే డిన్నర్ చేయగానే ఎప్పటికప్పుడు డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటాను సింక్లో ఒక ప్లేట్ కూడా ఉండదు ఎప్పుడు నా సింక్లో అయితే అంత నీట్గా ఉంటుంది ఇంకా టిఫిన్ చేసేసాం కదా చక్కగా వేడి వేడిగా టీ పెట్టేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మొన్న ఏదో వ్లాగ్లో అనుకుంటా నేను ఛాయ్ విత్ సమోసా లవర్స్ ఒక లైక్ వేసుకోండి ఒక కమెంట్ పెట్టండి అంటే ఎంతమంది కమెంట్ పెట్టారో ఇంతమంది ఛాయ్ సమోసా లవర్స్ ఉన్నారా అండ్ ఇంతమంది ప్యారడైజ్ టీ లవర్స్ ఉన్నారా అనిపించింది నాకు ప్యారడైజ్ టీ అంటే ప్రాణం అసలు అంత బాగుంటుంది ప్యారడైజ్ టీ మనం ఎక్కడ టీ తాగినా కూడా ప్యారడైజ్ టీకి ఉన్నంత టేస్ట్ అస్సలు ఎక్కడ రాదండి చాలా మంది ప్యారడైజ్ టీ లవర్స్ కూడా ఉన్నారు ఆ రోజు ఎంతమంది లైక్ చేశారో కింద కమెంట్ చేశారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను మీ కమెంట్స్ అన్ని చదువుతూ నేను ఒక టూ త్రీ డేస్ తర్వాత సమోసా రెసిపీ అలాగే నా స్టైల్ ఆఫ్ టీ మేకింగ్ మీతో షేర్ చేస్తానండి సమోసా తింటూ టీ తాగుతూ వీడియో పెట్టేసి మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తాను నేను ఇంకా మీ అందరికీ ఇష్టం కదా మీరు చూస్తూ ఉంటే నేను హ్యాపీగా సమోసా తింటూ టీ తాగుతాను సో ఈరోజు చూపించిన ఈ బీట్రూట్ రెసిపీ చూడడమే కాదు మీరందరూ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి మీ హస్బెండ్కి చేసి పెట్టి మార్క్స్ కొట్టేయండి వాళ్ళ దగ్గర సో ఈరోజుకైతే వీడియో ఇదండి ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఆల్మోస్ట్ మనం సిక్స్టీ దగ్గరకు వచ్చేసాము ఇంకొక ఫార్టీ అయిపోతే మనం హండ్రెడ్ కేలోకి వెళ్ళిపోతాము సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం హండ్రెడ్ కేలోకి వెళ్తాము ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే